జనసేన పార్టీ నుంచి ఎవరూ వెళ్లాలనుకున్నా వెళ్ళిపోవడంలో తప్పులేదు కానీ పార్టీలో రాకముందు అతి సామాన్యమైన బతుకులు బతికిన మనం అశేషమైనటువంటి జనాదరణ పొందడానికి చెమటను చెందించినటువంటి జన సైనికులు ఎవరు మనకు చిరునామాగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరు అసలు మనం నాయకులవి అనేటువంటి ఆత్మవిశ్వాసం కలగడానికి కావలసిన వేదికలు ఇచ్చింది ఎవరు మన నెత్తి మీద పూలు చెల్లించినటువంటి మహనీయులు ఎవరు మనం మాట్లాడడానికి మైకులు ఇచ్చింది ఎవరు మనం మాట్లాడిన తర్వాత జేజేలు జేలు కొట్టించింది ఎవరు మనం మాట్లాడుతున్నప్పుడు మనం కూడా నాయకులు అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది ఎవరు వీళ్ళందరికీ మనం జవాబు చెప్పపోయినా పర్లేదు కానీ నిరభ్యంతరంగా పార్టీ వదిలేసి వెళ్ళినా పర్లేదు కానీ నిందలో నిష్ఠూరాలతో వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రజల్లో పేరంతలు కొట్టే యువతలో మనల్ని నాయకులుగా చూపించింది మన ముందున్నటువంటి ఇంటి పేరులో మన పేరు చెవులు ఉన్నటువంటి కులంతోకలో కాదు జనసేన అనే ఇంటి పేరు పవన్ కళ్యాణ్ అభిమాన్ అనేటువంటి మన చివరి పేరు మనకల్ నడిచినటువంటి అశేషమైనటువంటి జన సైనికులు మనల్ని నాయకులుగా తీర్చిదిద్దింది ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోవాలనుకోవాలి తప్ప ఎందరో నిష్ఠురాలు వేసి వెళ్ళవనే నమ్మకం పరమత సహనం నేర్పిన అంబేద్కర్ వాదం నేర్పిన ప్రజల్లో నాయకులుగా మసలడం నేర్పిన ప్రజల్లో నాయకులనే గుర్తింపు తీసుకొచ్చిన అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొనిదల జన సైన్యం వారు పెట్టినటువంటి దిక్ష రాజకీయంగా అవకాశాలు దొరకపోవచ్చును కాక రాజకీయంగా సీట్లు కూడా రాకపోవచ్చును కాక కానీ జన సైనికులు వేసినటువంటి పూలకు మనం సమాధానం చెప్పాలి వాళ్ళు వేసినటువంటి మాలలకు మనం సమాధానం చెప్పాలి ప్రేమతో తాగడానికి చేసిన ప్రయత్నానికి మనం సమాధానం వెళ్ళిపోతున్నా ఉన్నప్పుడు వారు ఆపకపోవచ్చు కానీ మనం నిందలో నిష్ఠూరాలతో వెళ్తున్నాం ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా మనం నాయకులుగా ఏమడలేము ఎదగలేం అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకుని ఆలింగనం చేసుకోవాలి ఇంతమంది అశేషమైనటువంటి జనాదరణ పొందాం ప్రేమను పొందాం నాయకులు అనేటువంటి పేరుని ప్రఖ్యాతిని కూడా గడించాం మన అలాంటి జనసేన నుంచి మనకు ఆయన పద్ధతులు నచ్చక వెళ్ళిపోతున్నప్పుడు గౌరవప్రదంగా నిష్క్రమించాలి తప్ప నిష్ఠూరాలతో నిష్క్రమించకూడదు అనేటువంటిది నా అభిమతం మనం ఎన్నో పోరాటాలకి ఉపక్రమించినా ఎన్నో పోరాటాలకి తెరలేపినా వాటన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి కేంద్ర బిందువు జనసేన పవన్ కళ్యాణ్ కొన్ని వందల కొద్ది డిబేట్లలో మనం పాల్గొనడానికి అవకాశం కానీ ఏ కెమెరా ముందుకైనా మనం వెళ్ళి చేసినటువంటిది కానీ ప్రజలకు పట్టి అన్నం పెట్టినటువంటి విధానం కానీ లేదా చాలా కఠినమైన జటిలమైన సమస్యలు కూడా మనం పరిష్కరించగలుగుతామనేటువంటి ఆత్మవిశ్వాసం కానీ చేసిన సేవా కార్యక్రమాలు కానించి చేసినటువంటి పోరాటాల వరకు అన్నిటికీ కేంద్ర బిందువు చిరునామా పవన్ కళ్యాణ్ కాబట్టి దేశ విదేశాల్లో మనకి పేరు ప్రఖ్యాతులు వచ్చిన దేశ విదేశాల్లో సైతం ప్రజల మనల్ని ఆలింగనం చేసుకున్న ఇదంతా కొనిదల పవన్ కళ్యాణ్ అన్నం పెట్టడంలో ఆనందాన్ని నేర్పాడు చిన్నప్పుడు ఆయన మూతలు పోగేసుకుని అభిమానులుగా కేరింతలు కొట్టే స్థాయి నుంచి ప్రజల కోసం లాఠీలకు ఒళ్ళప్పగించేటువంటి స్థైర్యాన్ని ఇచ్చాడు పోలీసులనే కాదు ఏ వ్యవస్థనైనా ఢీ కొట్టేటువంటి సమర్థతనిచ్చాడు బహుశా సీట్ ఒకటి ఇవ్వడం మర్చిపోయి ఉంటాడు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే కళ్యాణ్ దిలీప్ జనసేన నాయకులు పోతిన మహేష్ జనసేన నాయకులు అనేది మళ్లీ మనం గోళాలనుకోకపోయినా పర్లేదు కానీ పోగొట్టుకోకూడదు విలువలు అనేటువంటి సంగతిని ఒక్కసారి పోతిన మహేష్ గారు గుర్తించాలని ఒక అంబేద్కర్ అభిమానిగా పవన్ కళ్యాణ్ గత అనుచరుడిగా ఆయన నుంచి నాయకత్వపు లక్షణాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను మహేష్ గారు మన చుట్టూ నలుగురు చేరారు అంటే అది మన ప్రతిభ కాదు పవన్ కళ్యాణ్ కోసం మనం చేస్తున్న పోరాటానికి అండంగా నిలబడాలనేటువంటి ఆలోచన అసలు మనం ఎప్పుడు చూడాలని ఊర్ల మొహాలు చూసేవన్నా ఎప్పుడు పరిచయలేని ప్రజల సమస్యలు పరిష్కరించేవన్నా అసలు ఆ ధైర్యానికి మనమే ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలేవన్నా అది పవన్ కళ్యాణ్ గారి భిక్షే కానీ ఆకంగా మీరు ఆయన భార్యను కూడా విమర్శించే స్థాయికి ఆయన వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్తాం ఎంతవరకు సమంజసం అనేటువంటిది గుడ్ బై చెప్పే పద్ధతిని పరిశీలించాలనేటువంటిది నా యొక్క ఆలోచన మరింత వీడియో నమస్తే నా పేరు కళ్యాణ్ దళికరావు వెల్కమ్ టు కామన్ లైబ్రరీ పోతిన్ మహేష్ గారు ఉదంతం నాదిగారు మొత్తం ఆయన వీడియోలు అన్ని చూడడం జరిగింది మధ్యలో ఇన్సిడెంట్ జరిగిందనేటువంటి తెలుసు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు మద్దతుదారులకి అభ్యంతరకరంగా ఉన్నాయని కూడా తెలుసు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు అనేటువంటిది పరిశీలించకుండా వీడియో చేయడం ధర్మం కాదని నాకు నిన్న సెలవు దినం నేను ఆయన వీడియోలు పూర్తిగా ఆయన వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవడానికి ముందు మాట్లాడి అలాగే జనసేన తరఫున జనసేన ముఖ్య నాయకులు కిరణ్ రాయల్ గారు కానీ అలాగే రాయపాటి అరుణ గారు కానీ తదితరులందరూ కూడా మాట్లాడినటువంటివి కూడా చోటు ఉంచాలి బొనిసెడ్ సత్య గారు టీవీ నేను రజనీకాంత్ గారు డిబేట్ కూడా చూశాను నేను క్లుప్తంగా స్ట్రైట్ టు ద పాయింట్ పోతన్ మహేష్ గారి విషయంలో నాకున్న అభ్యంతరం ఏంటనేటువంటిది చెప్తాను నేను ఎప్పుడూ ఆయన్ని నేరుగా కలిసినట్టు గుర్తులేదు విజయవాడ పార్టీ ఆఫీస్లో కూడా ఒకసారి చూసి పలకరించుకున్నట్టు గుర్తు తప్ప నేరుగా ఇప్పుడు ఆయన కలవడం కానీ ఒకటే రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనతో ప్రయాణం చేయడం లేకపోతే ఆయనతో ఇంట్రాక్షన్ నాకు లేదు నేను నడపదడప కిరణ్ రాయల్ గారితో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా కానీ నాకు మిగతా నాయకులు ఎవరితో కూడా అంత ఇంటరాక్షన్ ఇప్పుడు సాధ్యపడలేదు కిరణ్ రాయల్ గారు చేశారు కొన్ని వ్యాఖ్యలు అరగ అరుణ గారు చేశారు సరే వాళ్ళ పార్టీని వారు డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది పోతిరి మహేష్ గారు వేరే పార్టీలో జాయిన్ అవ్వడము పోటిరి మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క విధి విధానాలను విమర్శించడము నాకు ఏమాత్రం ఆశ్చర్యం కానీ లేకపోతే నాకు అభ్యంతరం కానీ కూడా లేదు ఎందుకంటే ఖచ్చితంగా అభిమానుల కోటాలో పార్టీలోకి వచ్చిన వాళ్ళు అంటే ఆయన ఇస్తే ఆనందపడతాం ఇవ్వకపోతే అలుగుతాం మహాయత ఆయనకు దూరంగా ఉండాలనుకుంటాం వ్యక్తిగతమైన జీవితం నిర్మించుకోవాలనుకుంటాం తప్ప ఆయన బజార్ కేర్చాలని అయితే అనుకో ఎందుకంటే ఆ వచ్చినది అభిమానం అనే కోణంలో కాబట్టి బాధ ఉన్న ఒకవేళ ఇష్టం అయిష్టంగా మారిన కొంచెం ద్వేషం అనేటువంటిది ఏర్పడ్డప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన బజార్ కీర్చాలనేటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోరు పోతిని మహేష్ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఆయనకు రాజకీయ పరమైన ప్రయోజనాన్ని చేకూరిస్తే సంతోషం వాగ్దాటు ఉన్నటువంటి నాయకులు ప్రజల్లో మాట్లాడగలిగే నాయకులు బీసీ సామాజిక వర్గం రిప్రజెంట్ చేస్తూ ఆయన నగర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అలాగే బీసీ కులాలకు సంబంధించి ఐక్యవేదికల్లో కూడా గతంలో కూడా ఆయన చాలాసార్లు పాల్గొన్నారు అట్లాంటి నాయకులు అసెంబ్లీకి వెళ్తేనో లేకపోతే చట్టసభల్లో మరేదన్నా చురుకైనటువంటి అవకాశం కింద ఎమ్మెల్సీల కింద లేకపోతే ఎంపీల కింద వెళ్తేనో కూడా అందరూ ఖచ్చితంగా ఆహ్వానిస్తాం ఆ తర్వాత టెస్ట్ టు ట్రయల్ గెలుపు దేనికి తార్కాణం కాదు ఓటమి దేనికి నిలువరణ కాదు సో అది ఆబ్వియస్లీ దట్ హ్యాపన్స్ అందుకని ఏది ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రయాణం అనేటువంటిది సాగాలనుకోరు అయితే ఇక్కడ అభ్యంతరం ఏంటంటే అన్నా గారి గురించి మాట్లాడడం అనేటువంటిది అది ఎందుకు ఆయన కుసంస్కారానికి తార్కాణం కింద నాకు కనబడుతుంది రాజకీయ భిక్ష పవన్ కళ్యాణ్ గారు పెట్టారు లేదని చెప్పండి ఎందుకంటే రాజకీయ భిక్ష అంటే ఒక వ్యక్తిని మనం నాయకుడిగా తీర్చిదిద్దడం సమాజానికి పరిచయం చేస్తూ అతను ఎమ్మెల్యే ఎంపీ అయ్యి సుస్థిరమైనటువంటి స్థిర రాజకీయాలు ప్రయాణం చేయడానికి దోహదపడితే దాన్ని ఖచ్చితంగా రాజకీయ భిక్ష అంటారు పోతని మహేష్ గారు రాజకీయ పేష నాకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పెట్టారన్న దాన్ని కూడా నేను విభేదించను కానీ రాజకీయ చిరునామా రాజకీయ ముఖ చిత్రంలో పరిచయం మాత్రం పవన్ కళ్యాణ్ గారే కదా మీ నా రాజకీయ పరిచయానికి మనం పది మందిలో చర్చకు వచ్చామన్నా ఈరోజు ఆయన పట్ల మనం అసహనాన్నో విద్వేషాన్నో అలసత్వాన్నో మనం ప్రకటిస్తుంటే బాహాటంగా ప్రజలు పరిశీలిస్తున్నారన్నా దానికి కారణం ఆయనే కదా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఆయన సినీ నట జీవితంలో హిట్లు ఫ్లాప్లు చూస్తూ కూడా ప్రజాదరణి యువత యొక్క ఆ ఆకర్షణని అభిమానాన్ని కూడా పొందినటువంటి వ్యక్తి ఒక శిఖరం లాంటి వ్యక్తి ఆయన ఒక పార్టీ పెట్టినప్పుడు సరే కమ్మారెడ్డి ఇతర కులాల నుంచి కూడా నాయకులు రావాలి అని చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిలో చూస్తూ చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం ఆ అట్మాస్ఫియర్లో పెరుగుతున్నటువంటి మాబోటి వారం కానీ లేదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతాడు స్థానికంగా కూడా బీసీల నుంచి కూడా కొన్ని కుటుంబాల వారి రిప్రజెంటేషన్ ఉంది మాబోటు వారికి కూడా అవకాశం దొరుకుతుందని చెప్పి మీలాంటి రాజకీయ ఆశావాహులు అందరూ కలగలిపి వచ్చింది అప్పటికే విస్తరించుకున్న ఆయన అభిమానం అనే సామ్రాజ్యంలో సేద తీరడానికి ఇది మనం కాదనలేని నిజం కదా ఏ పార్టీలకు ఎవరు వెళ్ళినా ఎక్కడ సేద తీరినా ఎక్కడ రాజకీయ భిక్ష ఉన్నా నేను మీతో అబ్జెక్షన్ చెప్పట్లేదు మహేష్ గారు జగన్ గారు మీకు అవకాశం ఇస్తే మీరు మన సిలువురు మోసారు అలా యేసు ప్రభువు మాదిరి మీరు గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించండి ఖచ్చితంగా ఆరాధించాలి కూడా రాజకీయాల్లో అవకాశాలు దొరకడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు ఆర్థికంగా అక్కడికి వెళ్ళి నిలబడండి మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి మీ వర్గాన్ని బాగా చూసుకోండి మిమ్మల్ని నమ్ముకున్న కేడర్ని బాగా చూసుకోండి ఏ విధమైన అబ్జెక్షన్ లేదు ప్రాక్టికల్ రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి నేను ఎప్పుడూ సోషల్ మీడియాకి అంకితమే లేను నేను ఈ వీడియో ఇంట్రో కూడా ప్రజల్లోనూ సుమారు ఒక ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనూ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల వరకు తిరిగింది నేను అప్పుడు కేసులు పెట్టించుకుంది తొందూరు ఫుడ్ యాక్వ ఫుడ్ పార్క్ పోరాటంలో అయితేనే వైజాగ్ దాంట్లో అయితేనే నా మీద వ్యక్తిగత కక్షలతో పెట్టిన అయితేనే జైలు జీవితం చూసాం ఇబ్బందులు చూసాం బాధలు చూసాం కష్టాలు చూసాం చూసి చెప్పడానికి నాకు అర్హత ఉంది సార్ మేము కూడా గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఇబ్బంది ఉన్నది అని చెప్తున్నాం మిమ్మల్ని ఎక్కడ తూర్పారు పడ్డో ఇబ్బంది పెట్టడో నా ఉద్దేశం కాదు కానీ మీరు అన్నా లెజినో గారి గురించి మాట్లాడడం అనేటువంటిది సంస్కారహీనం అనిపించింది ప్రేమించండి ద్వేషించండి తిరగబడండి ప్రెస్ మీట్లు పెట్టండి నథింగ్ రాంగ్ వ్యక్తిగత జీవితాల దాకా రాజకీయాలతో సంబంధం లేని మహిళలు తీసుకొచ్చి ప్రస్తావించడం ఏ బోర్డు సంస్కారానికి తార్క్కన రేపు మీరు వెళ్ళేటువంటి పార్టీలో మీ వ్యవహార శైలిని గమనించాలనుకుంటున్నారా ఎలక్షన్ ముప్పై రోజుల పాటు మిమ్మల్ని ఒక పేపర్ లాగా వినియోగించుకుని ఎలక్షన్ తర్వాత ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడమో లేకపోతే మీరు అంత పెద్ద మహాసముద్రం అయినటువంటి పార్టీలు అధికారంలోకి వస్తే ఒక మూల పని చేసుకోవడం వాళ్ళకి ఏం భారం అనిపించదు కానీ మిమ్మల్ని ఏదైనా పెద్ద పొజిషన్స్కి పరిశీలించాలన్నప్పుడు గత పార్టీలో మీ ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఖచ్చితంగా పరిశీలిస్తారు నా మాట అబద్ధం అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా మనం కలుద్దాం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ చెప్తున్నా మీరు వైసీపీలో జాయిన్ అవ్వడం తప్పు కాదు జాయిన్ అయ్యే ఆ నాయకుడు యొక్క గొప్పతనాన్ని ఔనత్యాన్ని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారిది పవన్ కళ్యాణ్ని తెగడం కూడా తప్పు కాదు వ్యక్తిగత జీవితాల ప్రస్తావన తప్పు మీరు కోవట్టండి నేను నమ్మను మీరు పార్టీలో పనిచేశారు మీరు పార్టీలో పనిచేసిన మాట వాస్తవం పని చేసి ఆశించడం కూడా తప్పులేదు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వకుండా ఉండడానికి ఎందుకు వస్తారు పవన్ కళ్యాణ్ గారికి బ్యానర్లు కట్టడానికి అయితే రారు కదా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీ అవ్వాలని ఆలోచన రావాలి అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా అవకాశం దొరకాలి పేతాని బాలకృష్ణ గారు మీకు మీ అందరికీ దొరకాలని ఆశించిన వ్యక్తిని ఇన్నర్ సర్కిల్స్లో కూడా చాలాసార్లు విషయాన్ని ప్రస్తావించినటువంటి వ్యక్తి కానీ మీరు ఎగ్జిట్ అయిన విధానం బాగాలేదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా టీడీపీ ఇక్కడ అవకాశం లేదనుకున్నారు అని బయటకి ఎగ్జిట్ అయ్యారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు బహిరంగంగా అట్లీస్ట్ వేరే పార్టీ చూసుకున్నారు వేరే వేదికల మంచి ఆయన పోరాటం చేశారు ముఖ్యమంత్రి అయ్యారు రాజకీయాల్లో కొన్ని సంస్కరణలు మనం చేయలేకపోవచ్చు కానీ కొన్ని సంస్కారాలు అయితే మనం అవలంబించవచ్చు కదా మన చేతిలో ఉన్నవి ఆయన భార్య విషయం మనకి ఎందుకండి ఎంతవరకు సమంజసం మీరు బైబుల్ చదువుతారు అంటున్నారు మీరు జీసస్ బిలీవర్ అంటున్నారు మరి బైబుల్ చదివారు ఎవరు ఆ రకమైన మాటలు మాట్లాడకూడదు తోటి వారిని ఎక్కిరించో నొప్పించో బాధించో చేసే పనులు మనం చేయకూడదు ఎంత బాధలైనా సరే యశు ప్రభుత్వాలు స్పష్టంగా చెప్తారు ఆ విషయాన్ని నిన్ను బాధించిన వారిని సైతం నువ్వు ప్రేమించు నువ్వు నాయందు నువ్వు జ్ఞాస కలిగి ఉండు నా కృప ఎందు పాత్రుడుగా ఉండని చెప్తారు ఆయన అంతేగాని ఇసుకో అంటే డిస్కో అని మాడమని ఎక్కడ చెప్పరు మరి అంత బైబుల్ ఫాలో అవర్ అని మీరు రకంగా మాట్లాడటం ఖచ్చితంగా అభ్యంతర గారు నాదెండ్ల గారిని తిట్టుకోండి నాదెండ్ల గారి పట్ల నాకు సదిప్రాయం ఏమీ లేదు ఐ డోంట్ మైండ్ అబౌట్ సమ్ క్రిటిసైజింగ్ మనోహర్ అది నీ ఒపీనియన్ నేను పవన్ కళ్యాణ్ గారితో ఎదురు బదురు కూర్చున్న అది మారు అది గతంలో కూడా నేను అదే విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది టీ టైం ఉదయ్ గారు సమక్షంలో చెప్పడం కూడా జరిగింది కానీ ఆడల్ల గారి గారిలో నాకే అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఆయన వెనకేసుకొచ్చేసి ఆయన ఒక సిద్ధాలు చేసేందు ఆసక్తి కూడా నాకు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శలకు వచ్చే ముందు మన పరిచయం మన రాజకీయ పరిచయం సమాజానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే జరిగింది అనేటువంటి జ్ఞాస ఇంగిత జ్ఞానం మనం పొసిగి ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న విషయం తమను ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం పోతున్ మహేష్ గారు పోతున్ మహేష్ గారు మంచి వక్తను బీసీ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి విజయవాడ వెస్ట్లో సుస్థిరమైన రాజకీయ స్థానాన్ని స్థావరాన్ని ఏర్పరచుకున్నారను పోతిన్ మహేష్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయాలు ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుద్దనో మిమ్మల్ని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి ఉండుంటే సంతోషం సార్ అది మీ వ్యక్తిగతమైన సమర్థత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టడం కోసం ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో తీసుకెళ్తే రాజకీయ పునరావాసానికి పునర్జన్మకి కూడా మరి ఈయనే మళ్ళీ తండ్రి అవుతున్నాడుగా అప్పుడు మనం వ్యక్తిగతంగా కెపాసిటీ ఏం ఎగ్జిబ్యూట్ చేసినట్టు మనకి ఇచ్చే టాస్కులు ఏంటి మొదట పద్మాభం గారికి అయినా మీకైనా పద్మావంగారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఓసారి ఎంపీ చేసిన వ్యక్తి మంత్రి కింద చేసినటువంటి వ్యక్తి ఆయనకు ఒక నియోజకవర్గాన్ని ఇచ్చి ఆ నియోజకవర్గంలో ఇచ్చిన టాస్క్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిడతాకొచ్చు పదనాం గారు పార్టీ మారితే బాగుండే మారండి సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తారని రావడం ఖచ్చితంగా అవమానం మీ అబ్బాయి మీరు కూడా వెళ్ళి రాజకీయంగా ఎదగండి సార్ బాగుండండి సార్ అంటే వాళ్ళ అబ్బాయికి ఎక్కడ రాజకీయ వేదికల కనపడట్ల ఎక్కడ మంచి ప్రసంగాలు ఇప్పించడం కనపడట్ల రాష్ట్ర అంశాల మీద అబ్బాయిని చాలా స్పీడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కలుపుకెళ్ళినట్టు కౌగుల్లో తీసుకున్నట్టు నాకు కనపడట్లా నేను పరిశీలించిన కొంతమంది పరిశీలకు అడిగాను లేదండి ఆయన పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి పొద్దున్నే వైట్ అండ్ వైట్ వేసుకొస్తున్నారు అన్నారు దెన్ వాట్ ఈస్ ద గ్రోత్ ఈ పార్టీలోంచి ఆ పార్టీలో ఒక మారేది ఎందుకు రా అంటే పవన్ కళ్యాణ్ రోజు పొద్దున్న సాయంత్రం తిట్టడానికి అంటే మనం జీరో అనే కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాం మన ఉనికికి కారణం పవన్ కళ్యాణ్ అనే ఎలిమెంటే కదా ఇక మనం ఏమున్నాం అక్కడ మీరు స్టేట్స్ మ్యాన్ కింద ఏదైనా పాలసీలు మా ఆడతారేమో అనుకున్నాను పోతి మహేష్ గారు విజయవాడకి సంబంధించిన సమస్యలు తూర్పారు పడతా జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చెప్తారేమో అనుకున్నాను ఖచ్చితంగా సుజనా చౌదరి అనేటువంటి ఆప్షన్ గురించి నేను ఐ ఐ డోంట్ సపోర్ట్ దట్ సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు చాలామంది హెలికాప్టర్ ల్యాండింగ్ల కింద వచ్చి జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో జనసేన వాళ్ళు త్యాగాలకి వాళ్ళకి ఆ రకమైన అవకాశాలు దొరకడం నేను ముమ్మాటి దాన్ని అంగీకరించలేను కాబట్టే కదా మౌనంగా ఉన్నాను చాలా సంవత్సరాలు ఇష్టపడి అభిమానించి నా వ్యక్తులకు కూడా దూరంగా ఎందుకు జరిగింది పర్పస్ ఇస్ రీజన్ నేను ఆటల్లో మీ అభియోగాలను మీ ఆవేదనలో ఖచ్చితంగా తప్పను కానీ అన్ని చేసి మీరు పక్క పార్టీకి వెళ్ళి ఏం చేస్తున్నారా అంటే రోజు పవన్ కళ్యాణ్ తిట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీ మూసేస్తారు పవన్ కళ్యాణ్ చేస్తారు ఎందుకు ఉపయోగం ఏంటి దానికి ఉపయోగం టోల్ బేస్ వాళ్ళు కంటెంట్ ఇచ్చుకోవడానికి

అడప తడప కూడా వ్యక్తుల పేర్లు ఎత్తకుండా మనం వ్యక్తిగతంగా ఎదగలగాల కష్టం పడగలగాల శ్రమ తీసుకోగలగాల అవమానాలు తీసుకోగలగా అంత పెద్ద తెగింపు చొరవ అంటే తప్ప మనం పార్టీ నుంచి బయటకు వైద్యులకు వచ్చి కానీ మారడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు నా వ్యక్తిగత ఆలోచన చేసి రాజకీయాలు రాజకీయ అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధి అనేటువంటి కారణాలతో మారిన మీరు ఆ ఫ్లేవర్నే చూపించడం మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని ఆశిస్తూ రమాయణంగా మీరు అడిగిన ప్రశ్నలకైతే వాళ్ళు అధికార ప్రతినిధులు సమాధానం చెప్తారు యాజ్ ఐ వాస్ నో వే కన్సర్న్ విత్ జనసేన న్యూట్రల్ పర్సన్ నా వ్యక్తిగత నా అభిప్రాయం తెలియజేసిన అంశం వాళ్ళు సమాధానం చెప్తారు జై భీమ్ జయ భారత్